కరీంనగర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రతలో డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని సిపి విక్రమ్ దుగ్గల్ తెలిపారు. 365 రోజులు రోడ్డు రక్షణ కోసం ట్రాఫిక్ ఏసీపీ మరియు సిఐ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు, వాహనదారులకు రోడ్డు భద్రత విషయంలో ఇప్పటి వరకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ, అదేవిధంగా మన ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మిస్టర్ రోజా అండ్ ఎస్ టీమ్, ఐవైఎస్ఓ, అదేవిధంగా మన రామగుండం కమిషనరేట్ సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ వారు అండర్ ది కమాండ్ ఆఫ్ ఏసీపీ ట్రాఫిక్ గారు అండ్ ఈ టీమ్ ఈనాటి ఇక్కడికి వచ్చేసినటువంటి స్టూడెంట్, మన ఆటో డ్రైవర్ మిత్రులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చి 30 డేస్ ఒక ట్రైనింగ్ క్యాంప్, సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ డ్రైవింగ్ సంబంధించి, అది హెవీ లైసెన్స్ కావచ్చు, ఫోర్ వీలర్స్ కార్, అదేవిధంగా ఆటో, త్రీ వీలర్స్ సంబంధించి, ఈ డ్రైవింగ్ సంబంధించి కొన్ని క్లాసెస్ ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఐవైఎస్ఓ టీమ్ ఇండియా వారు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో, అదేవిధంగా రామగుండం కమిషనరేట్ పరిధిలో చాలా యాక్టివ్గా రోడ్ సేఫ్టీ సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో 365 డేస్ మిషన్ 365 డేస్ రోడ్ సేఫ్టీ సంబంధించి ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందో అందులో దాదాపు 100 రోజులు మన రామగుండం కమిషనరేట్ పరిధిలో అయ్యాయి. లాస్ట్ 100 డేస్ నుంచి కూడా నిరంతరంగా ప్రతిరోజు మీరు చూస్తున్నారు చౌరస్తా దగ్గర ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులోనే భాగంగా ఇప్పుడు ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టాలి అని, ఎందుకంటే ఈరోజు ఈ ఎగ్జామ్ కూడా అయిపోతాయి, లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు అనుకుంటున్నాను, అంతే కదా, డిగ్రీ సంబంధించి లాస్ట్ ఎగ్జామ్. సో ఈరోజు వచ్చి మీరు కొన్ని క్లాసెస్ జాయిన్ కావచ్చు. సో కరీంనగర్ మోటార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ వారు కొన్ని వెహికల్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ పౌరులైనో అది వర్తించదగని మానవ చిరకాల మిత్రుడు ఈ మధ్యనే మీరు అక్కడ కూడా చూస్తూ ఉన్నారు. 100 డేస్ మనం 30 డేస్ ఇక్కడ గాంధీ చౌక్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అట్లాగే కరీంనగర్లో కరీంనగర్ కమిషనరేట్లో కూడా తను ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు, దానికి ట్రాఫిక్ హెల్ప్ తీసుకుంటూ ఉన్నాడు. మన కమిషనర్ గారు సహృదయంలో మాకందరికీ ఇన్సెన్సెస్ ఇచ్చి కోఆపరేట్ చేయమండి. తాను మేమంతా కలిసి కూడా ఈ గోదావరి గారిలో రామగుండం కమిషనర్లో చాలా ఉత్సాహంగా మా టీం కూడా, మా ట్రాఫిక్ టీం కూడా పనిచేస్తూ ఉన్నది. రోడ్ సేఫ్టీలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ యూత్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఫ్రీ డ్రైవింగ్ లైసెన్స్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆన్లైన్ ద్వారా అందరికీ కూడా ఈ 100 మందికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం, దానిలో మెలకువలు నేర్పించడం అన్నీ కూడా చేసి మీకు 1 మంత్లో లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇందాక అడిగారు డ్రైవర్స్ 10 మంది అడిగారు, సార్ మాకు బ్యాచెస్ లేవు సార్ ప్రాబ్లం అవుతుందని అడిగారు. ఆర్టీఓతో మాట్లాడి అది కూడా అరేంజ్ చేస్తాం. నేర్పుతున్నారో అంతా కూడా తీసుకెళ్ళి ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటరమణ, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది,
విద్యార్థులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.